డెస్కీ స్వాగతం. ప్లీజ్ చూస్ యువర్ లాంగ్వేజ్. తెలుగు కోసం ఒకటి నొక్కండి. ఫర్ ఇంగ్లీష్ మీరు డిప్లొమా విద్యార్థి లేదా విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఒకటి నొక్కండి. మీరు డిప్లొమా కళాశాల సిబ్బంది అయితే రెండు నొక్కండి. దయచేసి లైన్ లో వేచి ఉండండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. బోలియ సార్. సార్ మరి మాకు రెగ్యులర్ ఎప్పటి నుండి సార్ సప్లీ అంటే ఎప్పటి నుండి అన్నారు సార్? మరి రెగ్యులర్ ఎప్పటి నుండి ఉంటాయి సార్? మరి మాకు 8 నుంచి సార్. 8 నుండి సార్? అవును. మరి మాకు మై ఎగ్జిబిటెడ్ వెబ్సైట్ లో మరి మాకు ఏం నోటిఫికేషన్ ఇవ్వాలి మరి ఎట్లా? మరి నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు. సప్లీ గురించి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ నుండి అని అయితే వచ్చింది. సెకండ్ వస్తాయి సార్. డే ఆఫ్టర్ టుమారో వచ్చేస్తాయి. డే ఆఫ్టర్ టుమారో వచ్చేస్తాయి సార్? వచ్చేస్తాయి. అయితే మరి మేము ఎక్కడ ఉండమంటారు సార్? మరి మమ్మల్ని మాకు అక్కడ షెల్టర్ ఏం ప్రొవైడ్ చేయలే. మేము బ్యాక్ బాగ్స్ ఉన్నాయి సప్లీ. ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ అంటున్నారు. మరి మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు? అక్కడ మాకు హాస్టల్స్ కూడా అవైలబిలిటీ ఏం లేవు. కరెక్ట్ సార్ మీరు చెప్పేది. ఫుడ్ లేదు అక్కడ. అవును సార్. మరి ఎక్కడ ఉంటారు? అరుణా స్టేట్ లో సార్? మరి కరెక్ట్ సార్. కరెక్ట్ కాదు సార్ ఇది. మరి ఏం చేయమంటారు సార్? మరి సార్ ఏంటంటే సార్ ఇది గవర్నమెంట్ పెట్టింది. ఇది ఎగ్జామ్ ఆఫ్ కంట్రోలర్ సార్. ఎగ్జామ్స్ ప్రాబ్లమ్ హెల్ప్ డెస్క్ అనేది ఉన్నది మీ ఎస్బిటెడ్ గురించి. ఎస్బిటెడ్ కాబట్టి మేము మీకు చేసినాం సార్ హెల్ప్ డెస్క్. కాబట్టి మీరు ఏమైనా హెల్ప్ ఏమైనా ప్రొవైడ్ ఏమైనా చేస్తారేమో అని చేసినాం సార్. మాకైతే ఏం అర్థమైతే లేదు సార్. ఇప్పుడు ఏమో థర్డ్ సెమ్ ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సప్లీ అంటారు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సెమ్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అంటారు. ఇవన్నీ ఎవరు బర్డెన్ చేస్తారు సార్? అన్నిట్ల మధ్యలో నలిగిపోయేది మేమా సార్? ఎస్బిటెడ్ డిప్లొమా తీసుకున్నందుకు మాకు ఈ శిక్ష చేసారా సార్? మీరు ఇప్పుడు ఇంటర్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ చేసారు. వాళ్ళందరినీ పాస్ చేసి మేము ఏం తప్పు చేసినాం సార్? అరే మీరు తప్పు చేయలేదు సార్. మీ గురించి కొట్లాడుతూనే ఉన్నాం సార్ గవర్నమెంట్ నుంచి. మేము గవర్నమెంట్ చెప్తూనే ఉన్నాం. మీ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చిండ్రు అన్ని కంప్లైంట్స్ మేము గవర్నమెంట్ చెప్తూనే ఉన్నాం. కంప్లైంట్ బుక్ నిండిపోయింది సార్. కంప్లైంట్ ఇప్పుడు ఏంటంటే బుక్ నిండిపోయిందని మీరు అంటారు. మరి కంప్లైంట్ బుక్ నిండిపోయిందని వాళ్ళకి తెలిసినాక కూడా మీరు ఇంకా మరి కంప్లైంట్ నిండిపోయింది కదా. మరి మీరు ఇంకా అడగలేదు. మొత్తం ఆ గవర్నమెంట్ లో వాళ్ళు మేం పెద్ద ఆఫీసర్ ఇస్తాం సార్. పెద్ద ఆఫీసర్ పోయి అక్కడ గవర్నమెంట్ ఇస్తారు సార్. అది పెద్ద ప్రాసెస్ ఉంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంటంటే మీరు ఏం చెప్పారు మీకు హెల్ప్ లైన్ నుంచి హెల్ప్ చేయవచ్చు సార్. ఇదే మా డ్యూటీ సార్. అదే సార్. దాని తర్వాత వాళ్ళు ఏం పొజిషన్ తీసుకుంటారు వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర ఉంటాయి సార్. మీరు చెప్పగలుగుతారు కదా సార్? మేము చెప్తున్నాం సార్. అదే మీ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి చెప్తాం కదా సార్. మీకు హెల్ప్ చేయనికే ఉన్నాం కదా సార్. ఇప్పుడు 10 మందిలో ఒక కరోనా ఉంటా 10 మందికి కూడా వస్తాయి సార్. ఇప్పుడు ఒక కొన్ని వేల మంది ఎక్కడ ఉండమంటారు సార్? మరి కాలేజీలో వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు సార్. మళ్ళీ ఏం డిసిషన్ తీసుకుంటారో ఏమో ఏం సంగతో తెలియదు సార్. అక్కడ ఉందనుకో ఏదో ఒక ప్రొసీజర్ తీస్తారు. రేపటి నుండి ఎగ్జామ్స్ అయితే ఇంకెప్పుడు ప్రస్ సార్ ప్రొసీజర్ తీసుకునేది? కాలేజ్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న నోటిఫికేషన్ కూడా రాలేదు. రేపు ఎగ్జామ్ ఉన్నాయని కూడా చెప్పలేదు. మేము ఎస్బిటెడ్ వెబ్సైట్ ఇవే మేము హాల్ టికెట్లు అవన్నీ చూసుకుంటే మాకు చెప్తారు. కానీ కాలేజ్ నుండి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ అయితే మాత్రం వస్తలేదు. వస్తుంది సార్. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇవాళ వస్తాయంటే రేపు ఇంక ఎట్లా సార్ చదువుకునేది మేము సార్? మాకి చెప్పలేదు సార్. ప్రతి హెల్ప్ డెస్క్ కాల్ చేస్తే మాత్రం కట్ చేస్తారు సార్. ఇంత ముందు మా ఫ్రెండ్స్ తో ఎంత మందితో కాల్ చేపిస్తే కట్ చేసి పడేస్తారు డైరెక్ట్. లేదు కట్ ఎవరు చేస్తారు? లంచ్ టైం ఉండేదేమో. లంచ్ టైం కాదు సార్, మేము మార్నింగ్ చేపిస్తాం సార్. మార్నింగ్ కలవకపోతే ఇప్పుడు చేపిస్తాను. అప్పుడు చేసి కలిస్తే మన స్టూడెంట్ అయితే వన్ ఒక్క అవన్నీ అయిపోయిన తర్వాత లిఫ్ట్ చేస్తలేదు సార్, డైరెక్ట్ కట్ చేసేసారు. అట్లా లేదు సార్. ఇప్పుడైతే ఇవో సార్ మా చేతిలో ఏం లేదు. ఇది ఎగ్జామ్ కంటాక్ట్ చేస్తాం సార్ మేము. అది గవర్నమెంట్ రెగ్యులర్ 8 నుండి కన్ఫర్మ్ అయిపోయినాయి సార్? మరి అవును సార్. అవును సార్. అది ఒక 15 డేస్ ఉంటే ఆ 15 డేస్ మమ్మల్ని బస్ ఉండమంటారా రైల్వే స్టేషన్ లో ఉండమంటారు సార్? మరి అది మాకు తెలియదు సార్. మీకు తెలియదు అంటే మీకు మేము ఆర్గ్యూ చేస్తలేము సార్. మా ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాం. మా ప్రాబ్లమ్స్ మీరు కరెక్టే సార్. మీ ప్రాబ్లమ్స్ నేను రాసుకుంటున్నా కదా సార్, బుక్ లో రాసుకుంటున్నా సార్. ఇప్పుడు ఎంతమంది కాల్ చేసారు సార్ మీకు? 70 మెంబర్స్ కాల్ చేశారు సార్. మీ ఒక్కరికే 70 మెంబర్స్ కాల్ చేశారు అంటే ఇంకే
మీ మీ మీతోటి మీ ఎంప్లాయీస్కి ఎంతమంది కాల్ చేసి ఉంటారు? అవును సార్, ఇది ఏంటంటే మా చేతిలో లేదు కదా సార్, ఇది చూపిస్తాం సార్ పెద్దోళ్ళకి, పెద్దోళ్ళకి చూపిస్తాం ఇది సార్. ఇంతమంది ఉంటే వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు మేము చెప్పగలం సార్. లేదు సార్ ఇది పోస్ట్పోండ్ అయింది ఏదైనా అయిందని ఇమీడియట్ మీకు చెప్పి నోటిఫికేషన్ టకాటక్ టకాటక్ కాలేజ్ వాళ్ళకి ఇళ్ళకి ఇళ్ళకి పంపిస్తాం సార్. మా మా డ్యూటీ ఇది, ఇంత చెప్పమని చెప్పారు ఇంత చెప్పారు సార్, ఎక్స్ట్రా మేము చెప్పలేము కదా సార్. వాళ్ళకి మేము కూడా మీ గురించి నేను రిక్వెస్ట్ చేస్తా సార్, వాళ్ళకి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ హెల్ప్ చేయండి, ఇట్లా చాలా ఇబ్బంది అవుతుందంట వాళ్ళకి, కాలేజ్లో ఫుడ్ లేదు, ట్రైన్ అలౌన్స్ లేదు, ఇది చెప్పొచ్చు సార్ నేను. ఎక్కడ వస్తారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ పోతారు, వాళ్ళందరికీ కరోనా ఉంటే ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? స్టూడెంట్స్ అందరు, ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఎవరు సైలెంట్ ఉండరు అన్న? మొన్న వెంకట్ అన్న వాళ్ళ టీమ్ ను కలిసి మీ ఎస్బిటేట్ ఆఫీస్ దగ్గరకు వస్తే వాళ్ళని కింద తొక్కి తొక్కినా కానీ ఎవ్వరు అసలు చూడని కూడా చూస్తలేదు సార్ మీరు. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎస్బిటేట్ అంటే జస్టిస్ ఎంత ఎంత మంది జస్టిస్ జస్టిస్ అని అడిగితే ఎప్పుడు ఒక్క చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీ తెలియదు మీరు. సార్ చెప్తారు సార్, ఎప్పుడు చెప్తారు సార్? రేపు ఎగ్జామ్ పెట్టుకోండి. ఇప్పుడే ఇప్పుడు పోతుంది, మొన్న కాల్ చేస్తే కట్ చేసారు. ఎప్పుడు కాల్ లేదు, కట్ చేయలేదు, మాట్లాడినా కదా సార్ 20 నిమిషాలు మాట్లాడినా మీతో, మాట్లాడినా మాట్లాడలేనా సార్? ఎప్పుడు సార్? సరే సార్ నేను మీ కంప్లైంట్ రాసుకున్నా సార్, నేను చెప్తా ఇప్పుడు ఇప్పుడు సార్ దగ్గర నేను వెళ్తున్నా సార్. ఏమో సార్ మీరు ఏం అర్థం.